ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. జూలై 9వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు, అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులను కూడా తెలుసుకుందాం. ఈరోజు సికింద్రాబాదు శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ జాతర. ఈ జాతర ప్రత్యేకత, విశిష్టత గురించి సూర్యస్తంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి బహుళ సప్తమి, రాత్రి 1:22 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 1:14 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. జూలై 9 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర, జూలై 11 ఐంద్రీదేవి పూజ, జూలై 13 సర్వ ఏకాదశి, దీన్ని యోగిని ఏకాదశిగా వ్యవహరిస్తాం, జూలై 15 శని త్రయోదశి. ఈ వారం గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, రాహు సంచారం మేషక్షేత్రంలో, బృహస్పతికి మిత్రక్షేత్రం, రవి సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో, కుజశుక్రుడు సంచారం సింహక్షేత్రంలో, కుజుడికి మిత్రక్షేత్రం, కేతు సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, సుక్షేత్ర స్థితి. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, బృహస్పతి సంచారం, రాహు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. శని సంచారం అత్యంత అనుకూలం. రవి సంచారం కూడా అనుకూలతను కలిగిస్తోంది. ధైర్య సాహసాలతో కూడిన కార్యక్రమాలు నిర్వహించడానికి అనువైనటువంటి సమయం. అలాగే ఉద్యోగ ప్రయత్నాలకి కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి వారం. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణతో విజయాలు సాధించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ప్రాధాన్యత పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార లాభాలను పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూల సమయం. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి మంచి సంఘటన చోటు చేసుకుంటే వృద్ధిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి నేర ఫలితం పెరుగుతుంది. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి, దాన్ని అధిగమించి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే, బృహస్పతి రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. శని సామాన్యం, రవి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం కూడా అర్ధాశ్రమ కుజుడిగా ప్రతికూలతను పెంచుతోంది. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఈ వారం తీసుకోవాలి. దశ అంతర్దశలు బాగుంటే తప్ప దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు పనికిరావు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. భూ సంబంధిత లావాదేవీల విషయం మాత్రం కలిసి వస్తుంది. సానుకూల నిర్ణయాలు త్వరితగతిని పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా సినీ రంగం వారికి ఆర్థిక అవరోధాలు ప్రబలమవుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఆకస్మిక సంఘర్షణలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. క్లిష్ట సమస్యలు మహిళలకు తారసపడతాయి. అయినప్పటికీ ఓర్పుతో సహనంతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా ఎదుర్కోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావం దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందడానికి ఈ వారంలో వచ్చేటువంటి యోగిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహాతి ప్రతికూలతని దూరం చేసి విజయాన్ని కలిగిస్తుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, చాకచక్యంతో వ్యవహరించి సమస్యలను అధిగమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు చక్కగా కలిసి వస్తాయి. బృహస్పతి సంచారం, రాహు సంచారం,
ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. అలాగే కుజ సంచారం కూడా ధైర్యాన్ని కలిగిస్తుంది, అనుకూలతను కలిగిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, సమర్థత పెరుగుతుంది, సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు, శుభవార్తలు వింటారు, శుభ సంఘటన గృహంలో చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆర్థిక బలం, ఆరోగ్య బలం కూడా చేకూరుతాయి. సమర్థత విద్యార్థులకి పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం, సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యత సులభతరమవుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే యోగిని ఏకాదశి రోజున శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించడం శ్రేయస్కరం. తద్వారా సంతృప్తికర విజయాలు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు యోగిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం అత్యంత ప్రతికూలం. బృహస్పతి సంచారం, రాహు సంచారం కూడా అనుకూలతని కలిగించడంలో అంతంత మాత్రంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. విమర్శలకు గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. అవమానకర సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో ఆందోళన ఉంటుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. ఆకస్మిక సమస్యలు విద్యాపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి మందత్వంతో కూడిన విషయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనకరి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు తారసపడతాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూలత తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసి విజయాన్ని కలిగిస్తుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, కేతు సంచారం కూడా అత్యంత అనుకూలం. లాభస్థితిలో రవి యొక్క సంచారం విజయాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఆర్థికంగా ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సంఘర్షణలు అనుకూలంగా మరల్చుకుని సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. విరోధాలు, విఘ్నాలు వంటివి దూరమవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. గృహ విషయాల్లో ఆధిక్యత కలిగి ఉంటారు. విశేష ప్రజ్ఞతో కూడిన కార్యక్రమ నిర్వహణ శాస్త్రజ్ఞులకి లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. క్రీడా రంగం వారికి అత్యంత ప్రయోజనకర కార్యక్రమాలు, తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. నేర్పరితనం పెరుగుతుంది. విద్యపై అవకాశాలు సమయానుకూలంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే గురువారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రం పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, రాహు సంచారం అత్యంత ప్రతికూలం. కేతు సంచారం అలాగే కుజ సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తున్నాయి. బుధ సంచారం అనుకూలతను కలిగిస్తుంది. కాబట్టి నేర్పరితనం తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు. శని సంచారం అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. కాబట్టి గట్టి ప్రయత్నాలు, సానుకూల నిర్ణయాలు తీసుకుని విజయాలు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. సామర్థ్యం పెరుగుతుంది. శాంతితో కూడినటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రత్యర్థుల్ని ఓడించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది.
సానుకూల నిర్ణయాలు వైద్య వృత్తి వారు కూడా తీసుకోగలుగుతారు. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు లభిస్తాయి. విఘ్నాలను ఎదుర్కొని అంతిమ విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి లాభిస్తాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, శుక్ర రౌల సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి, విదేశీ విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి, సఖ్యత గృహపరంగా పెరుగుతుంది, స్నేహితులతోటి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సత్సంబంధాలతోటి అనుకున్నవి సాధించగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మంచి వార్తలు వింటారు. గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. సానుకూల పరిస్థితులు ఆధ్యాత్మికంగా కూడా రాణిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. మంచి కార్యక్రమాలకి ఉపక్రమించగలుగుతారు. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది. మిత్రులతోటి సంభాషణలు బాగా లాభిస్తాయి. విద్యపై అవగాహనతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో రాజకీయ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. మంచి వార్తలు వింటారు. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. కనకదారాస్తవం వంటి స్థుతులు లేదా శ్రీ సూక్త పారాయణ పఠనం శ్రవణం వంటి ప్రక్రియలు బాగా లాభిస్తాయి, ఆర్థిక విజయాలను కలిగిస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, శని సంచారం, రవి సంచారం అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. కుజ సంచారం అనుకూలం, రాహు సంచారం కూడా అనుకూలం. కాబట్టి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మొదట అయోమయంగా ఉన్నప్పటికీ తర్వాత సద్దుమలుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేస్తున్నప్పటికీ అంతిమంగా ఆలస్యంగా విజయాలు సాధ్యపడతాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ గట్టి పట్టుదలతో కూడిన నిర్ణయాల ద్వారా, ప్రయత్నాల ద్వారా అంతిమ విజయాలు సంతృప్తికరంగా మారతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదల స్థిరమైనటువంటి కార్య సాధనకు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి మొదట కష్టతరమైనప్పటికీ అంతిమంగా సంతృప్తికరంగా మారుతుంది. సానుకూల నిర్ణయాలు వ్యాపారంగా వారు తీసుకోగలుగుతారు. ప్రతిబద్ధకాలు ఏర్పడినప్పటికీ, శత్రుత్వాలు పెరిగినప్పటికీ అంతిమ విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి అయోమయ పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా న్యాయవాది వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. అసహనం ఉంటుంది. అయినప్పటికీ విజయాలు ఏర్పడతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం అత్యంత అనుకూలం, బృహస్పతి సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. లాభస్థితిలో కేతు ద్వారా ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. రవి యొక్క సంచారం సామాన్యం, కుజ సంచారం కూడా సామాన్యం. బుధ సంచారం ఆకస్మిక ధన ప్రాప్తికి దోహదపడుతుంది. కాబట్టి గట్టి ప్రయత్నాలు ఆర్థిక పరంగా నిర్వహించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. శుభ సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి సామర్థ్యం పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. శుభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ శని రంగం వారికి లాభిస్తుంది. ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. సమయస్ఫూర్తి, నేర్పు వంటి ప్రక్రియలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి.
యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు ప్రబలంగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సంపూర్ణంగా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం అనుకూలం, శని యొక్క సంచారం ప్రతికూలతను కలిగిస్తుంది, బృహస్పతి సంచారం కూడా అత్యంత ప్రతికూలతను కలిగిస్తుంది, కుజ సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సామర్థ్యం ఉన్నప్పటికీ అనుకున్న విధంగా సాధించలేకపోతారు. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. కృషి తప్పనిసరి, నేర్పరితనం తప్పనిసరి. విద్యార్థులకి అయోమయ పరిస్థితులు విద్యాపరంగా ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ఆందోళన ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉద్యోగస్తులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. పొరపాట్లు వృత్తిపరంగా దొర్లుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. ఓర్పు సహనంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ న్యాయవాద వృత్తి వారికి అసహన పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని తట్టుకుని విజయాలు సాధించడానికి, అనుకూలంగా మరల్చుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి శని త్రయోదశి రోజున రుద్రాభిషేకం నిర్వహించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఏలినాటి శని కారణంగా అధిక వ్యయాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం ప్రతికూలం కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ప్రయత్నాలు ముమ్మరం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఓమానికర సంఘటన వృత్తులు చోటు చేసుకుంటాయి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. అధిక శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఇష్టపూర్వకంగా కార్యక్రమాలను చేపట్టి శ్రమను ఆధీనంలోకి తీసుకుని ప్రయత్నాలు చేయటం శ్రేయస్కరం. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది, మందత్వం పెరుగుతుంది, ఆలోచన సంపత్తి తగ్గుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో శ్రమ అధికమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు ఎదురవుతాయి. రాజకీయ రంగం వారికి ఉన్నతి తగ్గుతుంది. కార్యకలాపాల్లో మందత్వం పెరుగుతుంది. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాన్ని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శని త్రయోదశి రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రాహు సంచారం, కేతు సంచారం అత్యంత ప్రమాదకరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుజ సంచారం కూడా అనుకూలంగా ఉంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అయినప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తికరంగా మారతాయి. కుటుంబ వ్యవహారాల్లో కీచులాట్లు తగ్గుతాయి. సమయస్ఫూర్తి పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార వ్యవహారంలో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సుసాధ్యపడతాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం సానుకూల ఫలితాలు వ్యవసాయ రంగం వారికి దగ్గర అవుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అత్యంత విజయాలు ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా చేకూరాలని
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నేర్పరితనంతో కూడినటువంటి ఫలితాలు పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర. ఆషాఢ బోనాల సందర్భంగా కాళికాదేవిని ఆలయంలో దర్శనం చేసుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు గ్రామదేవతల ఆరాధన అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది. గ్రామదేవతల దగ్గరకు వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా పరిశుభ్రం చేయాలి. ఆ తర్వాత పసుపు కుంకుమలతో గ్రామదేవతలకు అలంకరణ చేయాలి. పసుపు వేపాకులు కలిపిన నీళ్లతో గ్రామదేవతలకు అభిషేకం నిర్వహించాలి. అలాగే గ్రామదేవతల ప్రీతి కోసం సాంబ్రాణి ధూపం వేయాలి. గ్రామదేవతలకి వేపాకులు దండ సమర్పించడం, పసుపు అలంకరణ చేసిన తర్వాత నిమ్మకాయల దండ సమర్పించడం చేయాలి. గ్రామదేవతల ప్రీతి కోసం పెరుగన్న నైవేద్యంగా సమర్పించాలి. ఆ పెరుగన్నం ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసేది ఆరోగ్యం, ఐశ్వర్యం, ధన సంపాదన. ధన సంపాదన బాగా జరగాలి. ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలి. ఇలా జరగాలంటే మనం కొన్ని ఆచరణీయ సూత్రాలను వాస్తుశాస్త్రరీత్యా పాటించక తప్పదు, పాటించి తీరాల్సిందే. ఎవరైతే ఈ సూత్రాలని పాటిస్తారో వారికి తప్పనిసరిగా ధనసిద్ధి అనేటువంటిది కలిగి తీరుతుంది, ఆరోగ్యం కూడాను బాగుంటుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కాబట్టి ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడాను ఉదయాన్నే సూర్య భగవానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలని పఠించాలి, సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఇది ఆరోగ్య సూత్ర ప్రదానం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అలాగే గురువారం నాడు శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని కూడా సంపెంగ పువ్వులతో గనక పూజ చేసేటువంటి వారి ఇంట దారిద్ర్యం అనేటువంటిది అసలు రానే రాదు, ధన సంపాదన విశిష్టంగా పెరుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గంటను నెమ్మదిగా కొట్టాలి, గట్టిగా మాత్రం కొట్టకూడదు. అంటే రాక్షసుల్ని పారద్రోలి దైవత్వం వచ్చేటువంటి విధంగా ఆ గంటను మ్రోగించటం వల్ల భగవంతుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడన్నమాట. అంతేకాకుండా ఇంటి ముందు గనక నుయ్యి ఉన్నట్లయితే వాస్తుశాస్త్రరీత్యా కొద్దిగా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంటే నుయ్యి అనేది మీ సింహద్వారంలోకి పడకూడదు అని చెప్పేసి శాస్త్రం. అందుచేత మీ ఇంట్లోనే నుయ్యి ఉందనుకోండి, ఈశాన్య మూల చాలా మంచిది. ప్రతి సోమవారం నాడు నీళ్లు తోడటానికి ముందుగా ఆ బావికి పసుపు కుంకుమ రాసి పువ్వులతో పూజ చేసి గంగా స్తోత్రం అనేటువంటిది గనక పఠించినట్లయితే, తర్వాతనే నీళ్లు గనక తోడినట్లయితే ఈ జలం గంగాజలంతో సమానమవుతుంది, ఆ నీరు గంగాజలంగా మారిపోతుంది. దీన్ని త్రాగటం వలన మీకు ఆయుష్, ఆరోగ్యం, సంపద వృద్ధి పొందుతాయి. గంగాదేవి మీ పాపాల్ని తొలగిస్తుంది కదా మరి. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. అలాగే కార్య విఘ్న ధన రుణ బాధలతో బాధపడేటువంటి వాళ్ళు జిల్లేడు వేరుపైన చెక్కిన ఆంజనేయ స్వామిని గనక పూజా మందిరంలో ఉంచుకొని సింధూరంతో అలంకరించి బడబాలన స్తోత్రాన్ని గనక చదివినట్లయితే, తప్పనిసరిగా అప్పాలు నైవేద్యంగా సమర్పించినట్లయితే అన్ని దురదృష్టాలు కూడా తొలగిపోయి అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని మీరు కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది.
సాసిద్ధంగా స్నానం చేయకుండా ఎవరు ఫలహారం తినకూడదండి. ఇది శాస్త్రంలో గొప్ప విషయం. ఆ స్నానం చేసి తర్వాత తినచ్చులే అనేవాళ్ళు కొందరు. ఆ ముందుగా స్నానం చేసేస్తే కష్టంలే, టిఫిన్ తిని స్నానం చేస్తే అప్పుడు ఆ దోషం ఉండదు, నేను పూజలోకి పోవచ్చులే అని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా స్నానం చేయకుండా ఫలహారం అనేటువంటిది భుజించరాదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుచేత ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా పాటించడం చాలా విశేషకరమైన ప్రభావం. లక్ష్మీ కడాక్ష విక్షణాలు మీ పైన ప్రసరించాలి అంటే తప్పనిసరిగా స్నానానంతరమే మీరు పూజ చేసుకోండి, తదుపరే ఫలహారాన్ని స్వీకరించండి. శతవిధాల కలిసి వస్తుంది. ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి అని భావించేటువంటి వారికి తరచూ ఆటంకాలు గనక వస్తూ ఉన్నట్లయితే, ఒక రాగి బిళ్ళను పొట్లం కట్టి ఎప్పుడూ కూడా జేబులో ఉంచుకోవాలి. రాగి రాకూరుతుంది అని కదా శాస్త్రం. అందుచేత రాగి బిళ్ళను గనక మీ దగ్గర కనుక ఉంచుకున్నట్లయితే మీరు ఉత్తమోత్తమైన ఉన్నత చదువులు చదవడానికి ఎటువంటి ఆటంకాలు కూడా కలగకుండా మీ జీవనం జీవితం సుఖప్రదంగా సాగడానికి సహకరిస్తుంది ఆ రాగి బిళ్ళ. రాగి పైసా అనేటువంటిది చాలా విశిష్టం. అందుకే మనకు వాస్తుశాస్త్రంలో శంకుస్థాపన చేసేటప్పుడు ఆ యొక్క చండ్రకర్ర ఉంచి శంఖువుని తయారు చేసినప్పుడు రాగి పైసా అనేటువంటిది తప్పనిసరిగా వాడతామండి. ఆ రాగి పైసాని కూడా దాంట్లో వేసి నమస్కారం చేస్తారు. ఇలా చేయటం వలన ధనలక్ష్మి యోగం సిద్ధిస్తుంది. మనకు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి. గృహ నిర్మాణం పూర్తవుతుంది త్వరగా. అందుచేత శంకుస్థాపన విషయం అనేది తక్కువగా అంచనా వేయకూడదు. ఏదైతే వాడాలో అవన్నీ కూడాను తప్పనిసరిగా వాస్తుశాస్త్రరీత్యా శంకుస్థాపన విషయంలో గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా నిద్ర లేచిన వెంటనే ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలి. అంతేగాని కోపోద్రేకంతో ఉండకూడదు. కోపోద్రేకంతో నిద్ర నుంచి లేస్తే అదే కోపం ఆ రోజంతా ఉంటుందండి. ఎంత చెప్పినా వెందు మనసు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా నిద్ర నుంచి లేచేటువంటి విధి విధానాన్ని నేర్చుకోండి. మీ కుటుంబంలో అందరూ సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని సాగించండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశాలు తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. ఇంటికి రక్ష, ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. మనిషికి రక్ష, చేతికి కట్టుకునే దారం. మానసికంగా ఆత్మబలం పెంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకుని జీవితంలో ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమాజానికి రక్ష మొక్కల పెంపకం. ప్రపంచానికి రక్ష కాలుష్యాన్ని తగ్గించడం. ఇలా మనం గమనించినట్లయితే వ్యక్తి ఒక్క బిందువు నుంచి, కేంద్రం నుంచి తన వృత్తాన్ని, పరిధిని పెంచుకునే కొలది తన ఇల్లు, తన గ్రామం, తన రాష్ట్రం, తన దేశం, ప్రపంచం, విశ్వాంతరాళం. ఇలా పరిధిని పెంచుకునే కొలది ప్రపంచం యొక్క ఆ వ్యవస్థానం లేదా విస్తృత స్థాయి ఇవన్నీ కూడా పెరగడంతో ఆ వ్యవస్థానమంతా కూడా ఇలా మారిపోయి అంతటా కూడా దేవస్థానంలాగా మనకు కనిపిస్తుంది. ఆ కారణంగా పరమాత్ముడు అంతటా ఉండేటటువంటి శక్తిగా మనకు దుర్గోచరం అవుతాడు. అవుతాడు, అవుతుంది. పురుషవాచకం, స్త్రీవాచకం ఈ రెండింటిలో కూడా దైవం ఒక్కటే అన్నప్పుడు స్త్రీరూపా చింతయేత్ దేవీం పుంరూప అంబా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం అంటుంది ఉపనిషత్తు. దైవాన్ని సచ్చిదానంద లక్షణంగా మనం స్తోత్రం చెయ్యాలి. స్త్రీవాచకంగా పూజించినప్పుడు ఉన్నది అని చెప్పాలి. 12 నెలలలో ఆషాఢమాసం
అమ్మ పూజలకు ప్రత్యేకం. అందులోనూ ఆదివారం మరింత ప్రత్యేకం. అమ్మ అనుగ్రహం పొందాలి అంటే సంప్రదాయ సారస్వతం పరిష్కార శాస్త్రం ఒక సులభమైన మార్గాన్ని మనకు బోధిస్తుంది. గాజు పళ్ళెంలో లేదా గాజు కుండీలో లేదా గాజు పాత్రలో నీరు పోసి అందులో కాసింత పన్నీరు వేసి లేదా ఒకటి రెండు గంధపు చుక్కలను వేసి లేదా చిటికేడు గంధం వేసి అందులో ఐదు గులాబీ పువ్వులను ఉంచాలి. గాజు పాత్రలో నీరు పోసి ఐదు సంఖ్యలో గులాబీ పుష్పాలు ఉంచి అతిథుల కోసం కేటాయించేటటువంటి ముందు గదిలో టేబుల్ పైన టీపాయి పైన అలా అట్టి పెడితే ఆ ఇల్లంతా కూడా చక్కటి శుభాయమానమైనటువంటి పరిమళాలు వ్యాపించడంతో ఇంటిల్లిపాది ఆనందంగా ఉండగలుగుతారు. అమ్మ అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఆషాఢ మాసానికి అమ్మవారి పూజలకు ఉన్న సంబంధం ఏమిటి? అలాగే అమ్మను ఆచరించే అర్చించే ఈ క్రమంలో అమ్మ ఆరాధన చేసేటటువంటి ఈ పద్ధతులలో విశేషంగా ఆదివారం నాడు వేపమండలతో బోనములు సమర్పించడం లేదా పోతరాజు డప్పులు ఇలాంటి అనేక వివిధ పద్ధతులలో అమ్మను సేవించేటటువంటి ఈ పద్ధతుల అన్నింటినీ కూడా మనం పరిశీలించినట్లయితే ప్రకృతి ఆరాధన ఇందులో అంతరార్థం అనే విషయం మనకు అవగతమవుతుంది. కృత్తిక ఆ కార్తె వరకు, రోహిణి ఆ కార్తె వరకు ఎండలతో ఈ భూమి అంతా కూడా మండిపోగా తదుపరి మృగశిర ఆర్ద్ర ఈ కార్తెలలో అత్యద్భుతమైనటువంటి వాతావరణం పాదుకల్పబడుతుంది. వర్షాలు విరివిగా కురుస్తాయి. పాడి పంటలతో భూమి సస్యశ్యామలంగా వృద్ధి పొందుతుంది. ఈ తరుణంలో అంతవరకు వేడెక్కిన ఈ భూమి ఒక్కసారిగా చల్లబడడంతో కొత్త వాతావరణ పరిస్థితులు ఏర్పడి నూతనమైనటువంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదాలు, కొత్త వ్యాధులు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. ఆ వ్యాధులను నియంత్రించడం కోసం పునర్వసు కార్తే ఈ సందర్భంగా దేశ విదేశాలలో సైతం ఈనాటి కాలంలో పలువురు ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడుకున్నటువంటి కాల నిర్ణయ స్వరూపాన్ని అవగతం చేసుకుని శీతోష్ణ పరిస్థితులకు అనుకూలంగా ఈ పండుగలు ఏర్పడ్డాయి అనేటటువంటి సత్యాన్ని సుబోధకం చేసుకుని అనుసరిస్తున్న మార్గాలలో వేప చెట్టు పెంపకం ఒకటి, పూజించడం ఒకటి, వేప మొక్కలను విరివిగా అందరికీ పంచిపెట్టడం రెండు, లేదా చిన్న చెంబులో కాసిన నీరు పోసి వేప మండలను అందులో ఉంచి ఆ వేప మండలు ఉంచిన నీటితో ఇంటి వాతావరణాన్ని కాలుష్యానికి దూరంగా కాపాడుకునే విధానాన్ని అనుసరించడం మూడు అవుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి సూక్ష్మజీవులంతా కూడా విస్తృతంగా తడితడిగా ఉండేటటువంటి ఈ వాతావరణ నేపథ్యంలో వ్యాపించేటటువంటి తరుణంలో అవేవి కూడా మనకు కీడు కలిగించకుండా ఉండే నిమిత్తమై పాటించవలసిన అనుసరించవలసిన పరిహార మార్గాలలో పసుపుతో కడప కడగడం, కడప లేక గడప పసుపుతో కడగడం, బియ్యం పిండితో ముగ్గులు పెట్టడం, వాకిలిలో ఆవు పేడతో కళ్ళాపు చల్లడం, చక్కగా ముగ్గులు వేయడం, ఇంటిలో పూజాగ్రహంలో ఒక చెంబులో నీరు పోసి అందులో వేప మండలని ఉంచడం, తినే ఆహార పదార్థాలలో విశేషంగా మార్పులు తెచ్చుకొని ఆ మార్పులలో మరీ ముఖ్యంగా ఆకుకూరలను మినహాయించి చాతుర్మాస్య వ్రత దీక్షల పేరిట ఇందుకోసమే ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఆకుకూరలను మినహాయించి చింతపండు రసంతో లేదా చింతపండు పచ్చడితో చింతపండును విరివిగా తీసుకున్న ఎడలా ఈ మాసంలో వచ్చేటటువంటి రోగాలు తగ్గుముఖం పడతాయి. ఈ సత్యం చెప్పడం కోసమే ఆషాఢమాసం ఆదివారం అమ్మకు సంబంధించిన బోనాల ఉత్సవాల సంబురాలు. ఈ క్రమంలో అమ్మ అనుగ్రహం పొందగోరి చక్కగా ఒక మట్టి కుండలో కాసింత అన్నం, మరి ఒక మట్టి కుండలో కాసింత చింతపండు రసంతో చేసినటువంటి పచ్చి పులుసు, కాసింత బెల్లం ముక్క, ఇలా రెండు కుండలు ఒకదానిపైన ఒకటి ఏర్పాటు చేసి కుండలు కావచ్చును, ఇత్తడి బిందెలు కావచ్చును, వారి వారి వంశాచారాలకు అనుకూలంగా ఇలా రెండు పాత్రలను వినియోగించి ఈ రెండు పాత్రలను పసుపు కుంకుమలతో అలంకరించి వేప మండలతో కూడా కప్పి ఆ పైన మూత పెట్టి ఆ మూతలో మరి కాసింత ఒక ప్రమిద కానీ లేదా ఒక గిన్నె పాత్ర ఏదైనా ఉంచి అందులో నువ్వుల నుండి పోసి దీపం వెలిగించి
దీపంతో కూడుకున్న ఈ అన్నము ఆ చింతపండు పులుసును గుడికి నడుచుకుంటూ వెళ్ళి గృహిణి సమర్పిస్తుంది. ఇలా సమర్పించే ఈ నివేదనకే బోనము అని పేరు. భోజనము అంటే బోనము అని పర్యాయ పదంగా శాస్త్రం వివరిస్తుంది. ఇలా సమర్పించేటటువంటి ఈ బోనములో తెల్లటి అన్నము అలాగే చింతపండు రసంతో కూడుకున్న ఈ పదార్థము, వీటిని సమర్పిస్తూ ఇవి స్వీకరించి ఏ విధమైన అనారోగ్యాలు మా కుటుంబంలోని వారికి కానీ, మా చుట్టుపక్కల ఉండేటటువంటి వారికి కానీ, మా ప్రాంతాలలో ఉండేటటువంటి వారికి కానీ రాకూడదు అంటూ విన్నవించుకోవడమే బోన సమర్పణ. ఆ విధానాలు అనేక చోట్ల వారి వారి ప్రాంతీయ ఆచారాలకు లోబడి అనుసరించబడుతూ ఉంటాయి. గంగానమ్మ జాతర కావచ్చు, లష్కర్ బోనాల జాతర సికింద్రాబాద్లో కావచ్చు, బిజిలీ మహంకాళి జాతర లాల్ దర్వాజా నగరంలో కావచ్చు, ఎక్కడ చూసినా ఎక్కడ చేసినా ఏ విధంగా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితుల్లో తమ తమ ప్రాంతాలలో ఉండేటటువంటి శీతోష్ణ పరిస్థితులకు అనుకూలంగా అవగాహన పెంచుకొని అమ్మను ఆరాధించే నిమిత్తమే ఆషాఢమాసం ఉత్సవాలు. జ్యోతిషశాస్త్రపరంగా మనం గమనించినట్లయితే మిథున మాసంలో సూర్య సంచారం ఆర్ద్ర పునర్వసు ఈ నక్షత్రాలలో కదులుతూ ఉంటుంది. పునర్వసు కార్తే ఇది మిథున రాశిలో శివది భాగంగా చెప్పుకోవాలి. మిథునాషాఢం ధను పుష్యం మీన చైత్రం అనే మూడింటిని జ్యోతిష శాస్త్రం ప్రత్యేకంగా ఒక సూత్రంగా వివరిస్తుంది. ఈ మూడింటిలో కూడా మిథునాషాఢం, అందుకోసమే నూతనంగా వివాహమైన దంపతులు వియోగంతో అబ్బాయి అబ్బాయి ఇంట్లో, అమ్మాయి అమ్మాయి ఇంట్లో ఉండాలి. అత్తగారు అల్లుడు ఒక గడప దాటకూడదు, మామగారు కోడలు లేదా అత్త ఒక గడప దాటకూడదు అంటూ తెలుగువారి ఇంట ఉండేటటువంటి ఆచారాల వెనుక ఉండే శాస్త్రీయ అంతరార్థం ఇదే. అమ్మ అనుగ్రహం పొందకోరడం. ఆదివారం అమ్మ అనుగ్రహం పొందగోరి సులభంగా గాజు పాత్రలో నీరు పోసి 5 గులాబీలు ఉంచి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం, లేదా ఆచారం ఇంటిలో ఉన్న ఎడల శాస్త్రీయ పద్ధతులలో బోనాన్ని సమర్పిద్దాం. అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. అమ్మా అన్నం పెడితే నాకు కాదు, స్వదేశో భవనత్రయం, 3 లోకాలు నా కుటుంబం, పెట్టన్నా అన్న. అంటే ఇప్పుడు శంకరాచార్యులు వారు ఎవరికి అన్నం పెట్టమని అడిగారు? మనందరికీ అన్నం పెట్టమని అడిగారు. తప్ప నాకు పెట్టమని అడగని వ్యక్తి శంకరులు ఒక్కరే. ఎవరమైనా నాకు పెట్టమని అడుగుతాం. ఒక్క శంకరాచార్యుల వారే అమ్మా అందరికీ అన్నం పెట్టమ్మా అని అడిగిన మహాత్ములు. ఆయన అన్నం పెట్టమని వదిలిపెట్టలేదు. అన్నపూర్ణ దగ్గరికి వెడితే ఎవడైనా అడిగేది ఏమిటంటే అన్నం పెట్టమని అడుగుతాడు. ఒక్క శంకరాచార్యుల వారు మాత్రం ఏమని అడిగారో తెలుసా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అన్నారు. అమ్మ తినడం తినడం ప్రయోజనం వద్దు, తినడం తినడం ప్రయోజనం అయిపోతే అదో సుఖమైపోతుంది. అది ఒక కాలమునందు ఏదైనా తినలేకపోయాడు అనుకోండి, తినలేకపోతున్నాడు నడుస్తాడు, అది ఎక్కువ తిన్నాడు అనుకోండి దాని కారణంగానే చచ్చిపోతాడు, అదో భ్రాంతి ఉండిపోతుంది. కాబట్టి అమ్మ తినడం ఎందుకో తెలుసా? వైరాగ్యం కోసం. వైరాగ్యం ఎందుకో తెలుసా? జ్ఞానం కోసం. ఆ జ్ఞానం ఎందుకో తెలుసా? పరబ్రహ్మముగా నిలబడిపోవడం కోసం. అందుకనమ్మ జ్ఞాన వైరాగ్యములు పొందడానికి ఈ శరీరంలో ఉండడానికి కావలసిన అన్నం ఇది. అంతేకాని అన్నం కోసం అన్నం తినే బుద్ధి నాకు వద్దమ్మా అన్న. అది శంకరుడు అంటే, అది అన్నపూర్ణాష్టకం అంటే. అన్నపూర్ణాష్టకం అంటే అందరూ అన్నం పెట్టడానికి అనుకుంటారు. ఒక్క శంకరులు ప్రారంభం ఎలా చేశారు? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోరపాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరి. ఘోరపావనికరి అంటుంటారు కాదు, ఘోరపాపనికరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఆవిడని పిలుస్తూనే నిత్యానందకరి అని పిలిచారు. అది శంకరతత్వం అంటే.
కేవలము ఏదో పుణ్యం చేసి ఆ సుఖం అనుభవించేద్దామండం కాదు. ఆ పుణ్యము చిత్తశుద్ధికారకమై దాని వలన జ్ఞానం అంగురించి ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే నేను ఆత్మాన్న అనుభవం నాకు రావాలి, దాని వలన నేను జీవన్ముక్తులను కావాలి. అమ్మా, అటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. నిత్యానందం, బ్రహ్మానందం, జ్ఞానానందం, ఇవన్నీ పర్యాయ పదాలు. అమ్మా, ఆనందాన్ని నాకు ఇయ్యమ్మా. అందుకు పనికిరావాలి నేను చదువుకున్న చదువు, అందుకు పనికిరావాలి నేను చేసిన పుణ్యం. అంతే తప్ప కేవలము కర్మ చేసి ఏదో దాని వలన కొంత పుణ్యం వస్తే ఆ పుణ్యం అంతా అనుభవించేద్దామంటే అనుభవిస్తావు, కానీ తర్వాత మళ్ళీ ఏముంటుంది? మళ్ళీ పాపం మిగులుతుంది, అప్పుడు దుఃఖం అనుభవించాలా? కాబట్టి ఇది కుమరుల భట్టుతో శంకరాచార్యులు వారు చేసిన ప్రతిపాదన. ఎవరితో? తుషాగ్నియందు కాలిపోతున్నటువంటి కుమరుల భట్టుకు చెప్పారు. కాలిపోతున్నటువంటి కుమరుల భట్టు శంకర భగవత్పాదులు చేసిన ప్రతిపాదన విని తెల్లబోయాడు. అద్భుతమయ్యా మహానుభావ, శంకరా చాలా గొప్ప మాట చెప్పావు కానీ ఆలస్యమైపోయి. నిజంగా కుమరుల భట్టుకు తెలియదని మీరు అనుకోకూడదు. మళ్ళీ సనాతన ధర్మంలో కర్మకాండని బలవత్తరం చెయ్యడం కోసం వచ్చిన అవతారం, అందుకే అక్కడ వరకు పూర్తి చేశారు కుమరుల భట్టు. నా అవతారం పూర్తయిపోయింది, నా శిష్యుడు ఒకడు ఉన్నాడు, మహిష్మతీపురంలో ఉన్నాడు, మండలమిశ్రుడన్న పేరుతో పరమకర్మవాది, నేనే నేర్పే. జ్ఞాన మార్గం అంటే ఒప్పుకోడు, భక్తి అంటే ఒప్పుకోడు, ఇదిగో ఇలా ఏదో కర్మ మార్గం వల్ల చిత్తశుద్ధి జ్ఞానం కలగాలంటే ఒప్పుకోడు. కేవలం పుణ్యం కోసమే కర్మకాండ కర్మకాండ ఆచారకాండ ఆచారకాండ అంతే. నా దగ్గరే నేర్చుకున్నాడు మండలమిశ్రుడని, వెళ్ళి వాడితో వాదించి ఆ మండలమిశ్రుణ్ణి ఓడించన్నారు. శంకరాచార్యుల వారు తెలుసుకున్నారు ఎక్కడున్నాడని అడిగారు. మహిష్మతీపురంలో ఉన్నాడు. వెంటనే యోగ మార్గంలో బయలుదేరి వచ్చారు. మండలమిశ్రుడి ఇల్లు ఎక్కడా అని అడుగుదామని ఒక రేవు అంటే ఒక నది ఒడ్డున ఉన్నటువంటి చోట ఆడవాళ్ళు బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని వెళ్ళి అడిగారు మండలమిశ్రుడి ఇల్లు ఎక్కడని అడిగారు. వాళ్ళు పక్కున నవ్వి అన్నారు, మండలమిశ్రుడి ఇల్లు ఎక్కడా, మండలమిశ్రుడి ఏ ఇంటి ముందు కట్టబడినటువంటి చిలుకల యొక్క పంజరాల్లో ఉన్నటువంటి చిలుకలు సంస్కృత భాషలో వేదమునందు ఉన్నటువంటి ప్రమాణములను గురించి చర్చ చేసుకుంటూ ఉంటాయో ఆ ఇల్లే మండలమిశ్రుడు. అంటే మండలమిశ్రుడి ఇంటి ముందు కట్టినటువంటి పంజరాల్లో ఉన్న చిలకలు వేదం మీద ప్రమాణం గురించి చర్చిస్తాయి. అంటే లోపల ఉన్నవాడు ఎంతటి పండితుడు, ఏ సామాన్యమైన వాడా? ఎవరు వచ్చింది మండలమిశ్రుడుగా, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. కర్మకాండ ఆచరించాలి అంటే పక్కన భార్య ఉండాలి, లేకపోతే యజ్ఞం ఎలా చేస్తావు, యాగం ఎలా చేస్తావు, గోదానం ఎలా చేస్తావు, పక్కన భార్య ఉండద్దు. అందుకని భార్య ఉండాలి కాబట్టి సరస్వతీదేవి వచ్చింది సరసవాణిగా. అందుకని ఆవిడ ఇద్దరూ కలిసి ఉన్నారు ఆ గృహంలో. పైగా అసలు కర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు పరమ జాగ్రత్తగా చేసేది ఏది అంటే శ్రాద్ధ కర్మ. దాని పేరే శ్రాద్ధం. శ్రాద్ధం అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధగా చేస్తే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు తీసుకోరు పితృదేవత. ఊరికే వండేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి తినంటే వాళ్ళు తినరు, వాళ్ళు శ్రద్ధని చూస్తారు. మీరు మార్కండేయ పురాణం చూస్తే కనపడుతుంది, శ్రాద్ధం పెట్టే రోజు వంట చేయడానికి ఉపయోగించేటటువంటి పదార్థములు ఏ ఉన్నాయో అవి ఈశ్వరుడికి నివేదన చేయగా మిగిలినవి కాకూడదు, అవి ఇంట్లో వండుకోగా మిగిలినవి కాకూడదు. ఆ రోజు పితృదేవతలకు వడ్డించడానికి తెచ్చినటువంటి కూరలు ఆ రోజు ఉదయమే తెచ్చుకోవాలి, ఆ రోజు ఉదయమే తెప్పించుకోవాలి. శ్రాద్ధకర్మ పెట్టే రోజున పరమశ్రద్ధతో పెట్టాలి. తండ్రిగారి పేరు స్మరిస్తూ తండ్రిగారి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ తండ్రిలో దోషం ఎంచకూడదు, తల్లి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ గురించే ఆలోచన చేస్తూ శ్రాద్ధకర్మ చెయ్యాలి. అది శ్రద్ధ చేత చేస్తాడు కాబట్టి వాళ్ళంత సంతోషిస్తారు. అందుకే శ్రాద్ధకర్మ పెట్టడం అంటే ముందు రోజు పొద్దున్న చేసే తలస్నానంతో ప్రారంభం. శ్రాద్ధకర్మ పెట్టినటువంటి ఆ మరునాటి ఉదయం చేసిన తలస్నానంతో ఆ స్థితి పోతుంది. అందుకే అన్నదమ్ములు శ్రాద్ధం పెట్టవలసి వస్తే పాపం వాళ్ళు కోరుకుంటారట పితృదేవతలు, ఒరే మాకు అందించడానికి అధికారి పెద్ద కొడుకు, అందుకే ఆయన ఒక్కడే ధర్మ సంతానం అంటారు. తమ్ముళ్ళందరూ చేతులు పైన పెడతారు, అన్నగారు చెయ్యి కింద పెడతాడు. అన్నగారు చెయ్యి కింద పెడితే తమ్ముళ్ళు చేతిని పైన పెట్టి నీళ్లు పోస్తే ఆ నీళ్లు తమ్ముళ్ళ చేతి మించి తగిలి అన్న చేతికి తగిలి అన్న చేతిలోంచి కింద పడాలి. దానివల్ల వాళ్ళు ఆ నీళ్లు తాగుతారు. తాగి అక్షయతృప్తి ద్వారా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధిరస్తు అని వాళ్ళు సంకల్పం చేస్తారు అప్పుడు ఆ విడిచిపెట్టినప్పుడు. మండలమిశ్రుడు శ్రాద్ధం పెడుతున్నాడంటే అంత శ్రద్ధగా పెడతాడు.